శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వివిధ రాశులపై శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మరి శుక్రుడు ప్రస్తుతం జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 24 వరకు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 18 వరకు కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి పొందడం జరుగుతుంది, అంటే అత్యంత బలహీనమైన స్థితి ఏర్పడుతుంది. సో అలాగే శుక్రుడు సింహరాశి యందు ఉన్నప్పుడు కూడా శత్రుస్థానం అవటం వల్ల ఇంకా బలహీనమవుతూ, ఒక విధంగా చెప్పాలంటే మీకు జూలై 31 నాటికి ఉన్నటువంటి 100% బలం సింహరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కన్యారాశిలోకి ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 18 అంటే తులారాశిలో ప్రవేశించినంత వరకు కూడా శుక్రుడు నెమ్మది నెమ్మదిగా తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే 100% ఉన్నటువంటి శుక్రుడు 0 స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తులారాశిలోకి సెప్టెంబర్ 18 తర్వాత తన స్వక్షేత్రంలోకి చేరడం వల్ల తిరిగి మళ్ళా శుక్రుడు సంపూర్ణ బలాన్ని చేకూర్చుకుంటాడు. అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు యొక్క స్థితి బలాన్ని బట్టే వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు, అలాగే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అతడు సంపాదించిన ధనాన్ని లేదా పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తుల్ని ఎంతవరకు జాతకుడు దాన్ని అనుభవిస్తాడు, ఆ స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తాడా లేదంటే దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుందా అన్న విషయాన్ని, అలాగే జాతకుడు ఒక మంచి బట్టలు కట్టాలన్నా ఒక వాహనంలో ప్రయాణించాలన్నా కూడా శుక్రుడు చాలా బలంగా ఉండాలి. శుక్రుడు బలంగా ఉన్నవాళ్ళు ఏదన్నా చిన్న ప్రయాణానికి కూడా ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు, ఖరీదైన కారులో వాళ్ళకి సమకూరుతుంటాయి, అది ప్రభుత్వం అవ్వచ్చు సొంతం అవ్వచ్చు. శుక్రుడు బలం ఉంటే ఆ విధంగా అవి అనుభవంలోకి రావడం జరుగుతుంది. మరి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కేవలం ఆర్డినరీ బస్సుల్లోనో జనరల్ కంపార్ట్మెంట్లోనో ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు జాతకంలో ఉన్న బలాన్ని బట్టి జాతకుడికి ఎటువంటి భార్య వస్తుంది, వివాహం తర్వాత భార్య ద్వారా ఎంత అదృష్టం వస్తుంది, అలాగే శుక్రుడితో కలిసి ఉన్న గ్రహాల స్థితిని బట్టి భార్య ఏ విధంగా ఉంటుంది, ఆవిడ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, ఆవిడ ఎంత పవిత్రంగా ఉంటారు, ఎంత సాంప్రదాయంగా ఉంటారు, ఎటువంటి గౌరవప్రదమైన కుటుంబంలోంచి రావడం జరుగుతుంది, అలాగే వారికి ఏమైనా దోషాలు ఉన్నాయా, సంతాన దోషాలు ఉన్నాయా అన్న విషయం కూడా జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ స్థితిని బట్టి కలిసి ఉంటుంది. సో ఏదైనా ఒక జాతకుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా జాతకుడు అందమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ఆ జాతకుడు శుక్రుడు యొక్క బలం ఉండాలి. అయితే జన్మజాతకంలో శుక్రుడు బలం చాలా బాగుంటే వాడి జీవితాంతం సౌకర్యాలు ఉంటాయి, శుక్రుడు బలహీనంగా ఉంటే వాడు ఎంత ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటాడు. ఈ విధంగా శుక్రుడు బలం ఉంటే మరి గోచారరీత్యా శుక్రుడు యొక్క స్థితిని బట్టి వారి వారి యొక్క రాశులను బట్టి శుక్రుడు యొక్క బలాన్ని బట్టి కేవలం ఒక వైవాహ జీవితం, అలాగే ధనం, సంపద, సేవింగ్స్, బంగారు ఆభరణాలు, ఖరీద ఏదన్నా ఒక మనిషికి ఒక వస్తువును చూస్తే ఇది మన సొంతమైతే బాగుండు, లేదంటే ఒక మంచి ప్లేస్ చూసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళాలనో, ఒక ఫ్లైట్లో జర్నీ చేయాలనో, ఒక మంచి బట్టలు కట్టాలనో, ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క బలం ఉంటేనే జాతకుడికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. అంటే శుక్రుడు సహజ రాశి చక్రంలో 2-7 భావాలకు కారణం అవుతుంటాడు. అంటే 2 అన్నది ధన సంపద, కుటుంబం,
సప్తమం అనేది కామస్థానం, కోరికల స్థానం. జీవితంలో అసలు మానవ జన్మ ఎత్తడానికే కోరికలు కారణం. ఆ కోరికలు తీరకుండానే జాతకుడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ మళ్ళా కొత్త కోరికలు పెంచుకుంటూ తీర్చుకుంటూ ఉండడం. అందుకని శుక్రుడు జాతకంలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్రహం. మరి శుక్రుడు దశావతారాల్లో పరశురామ అవతారానికి ప్రతీక అవటం వల్ల విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సమూలంగా నాశనం చేసే శక్తి కూడా శుక్రగ్రహానికి ఉంటుంది. అలాగే నవగ్రహాల్లో అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం. కేవలం శుక్రునికి మాత్రమే మృత సంజీవిని అనే అద్భుతమైన విద్య తెలిసింటే చనిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉంటుంది. సో జాతకుడికి శుక్రబలం ఉంటే మరణస్థానంలో అయినా శుక్రుడు గోచారరీత్యా అనుకూల స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు మరణాన్ని కూడా పొందలేకపోతుంటాడు. అంటే ఎంత మరణస్థితిలో ఉన్నా శుక్రగ్రహ బలం ఉంటే జాతకంలో మళ్ళా మృత్యువు నుంచి తిరిగి కోలుకునే అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం. అటువంటి శుక్రగ్రహం ప్రస్తుతం సింహరాశి అన్నది శత్రురాశి. ఎందుకంటే ఒక గ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్తున్నప్పుడు బలాన్ని పొందుతూ ఉంటాడు. అంటే శుక్రుడు మీనరాశిలోకి వెళ్తే బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది, అది ఉచ్చస్థానం. మరి కన్యారాశిలోకి వచ్చినప్పుడు శుక్రుడు బలహీన స్థితి పొందడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ శుక్రుడు జలతత్వ గ్రహం, సింహరాశి అగ్నితత్వ గ్రహం. అందుకని శుక్రుడు ఈ సింహరాశిలో ప్రవేశించినప్పటి నుంచి వ్యక్తిగతంగా ప్రతి జాతకుడికి కూడా ఆర్థిక పరిస్థితి కంపల్సరీగా వాడు దాచుకున్న ధనం, సంపాదించిన ధనం ఆవిరైపోతూ ఉంటుంది. మనం మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. అలాగే మనీ రిలీజ్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది. అంటే ప్రభుత్వం వారు మరి ప్రజలకి సప్లై చేసినటువంటి ధనం సకాలంలో చేయలేకపోవడం వల్ల, పెద్ద పెద్ద వారి నుంచి ధనం బయటికి రాకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గడం, తద్వారా వీళ్ళు ఆర్థిక పరంగా ఎదుర్కోవడం జరుగుతుంది. దాని తర్వాత శుక్రుడు ఆగస్టు 24 తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో ప్రవేశించడం ఇంకా అక్కడ ఉన్నటువంటి కేతుతో కలుస్తాడు. ఎప్పుడైతే శుక్రుడు తన శత్రుగ్రహం అయినటువంటి కేతుగ్రహాన్ని కలుస్తాడో 100% జాతకుడు మొత్తం తన యొక్క ఆర్థిక పరిస్థితి జీరోకి రావడం జరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు కూడా మనీ ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. దానికి అదనంగా మనకి ఆగస్టు 27 నుంచి కుజుడు కూడా మిథున రాశిలోకి వచ్చి చతుర్థ దృష్టితో శుక్రుడిని కేతువుని చూడడం జరుగుతుంటుంది. అంటే రెండు శత్రుగ్రహాలు మన శుక్రుడి మీద వీక్షించడం వల్ల, శుక్రుడు బలహీనం అయ్యటం వల్ల ఇది ఖచ్చితంగా జాతకుడికి ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్ పడతారు. రెండు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. వ్యక్తిగతంగా జాతకులు స్త్రీలై ఉంటే, స్త్రీ జాతకం అంటే ఖచ్చితంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు, అలాగే గైనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు ఇంచుమించుగా మనకి ఇప్పటి నుంచి రాబోయే 18 వరకు చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ధనుసు రాశి వారికి శుక్రుడు షష్ఠ లాభాధిపతి, అంటే 6-11 స్థానాలు. ఈ 6-11 స్థానాలు ఒక విధంగా శత్రువులు సంబంధించినటువంటి స్థానాలు. అంటే ఈ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఇతరులకి ఉపయోగపడుతుంటాయన్నమాట. సో ఇప్పుడు శుక్రుడు వీరి జన్మ జాతకంలో ఏ విధంగా పాపగ్రహాలతో కలిసి ఉన్నా బలహీనపడి ఉన్నా వీళ్ళు రుణగ్రస్తులు అవుతుంటారన్నమాట. కుజుడుతో కలిసి ఉన్న శుక్రుడు రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే, శనితో కలిసి ఉన్నా కూడా చాలా సందర్భాల్లో జాతకుడు ఇతరుల కొరకు రుణం చేయవలసి ఉంటుంది. ఆ రుణం చేసి వల్ల ఆ ఇతరులు బాగుంటారు, కానీ మీరు ఆ రుణం తీర్చలేక చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అంటే చిన్న అప్పు పెద్దదిగా మారుతుంది, అది తీర్చలేక మీరు ఏదో పెద్ద అద్భుతం జరగాలన్నమాట. ఏదైనా స్థిరాస్తి అమ్మడం లేదంటే ఇంకోటో జరగడం వల్ల తీరాలి తప్ప మామూలుగా మీ యొక్క స్వయం కృషితో తీర్చలేకపోతుంటారు. అంటే కారణం ఏంటంటే ఇది 6 నుంచి మళ్ళీ 6 స్థానం కూడా శుక్రుడిగా వచ్చింది.
దానివల్ల ఎంతసేపు కూడా ఇతరులు ఆపడుతూ ఉంటారు. మీరు అప్పు చేస్తారు, ఆ అప్పు ఎవరి కోసం చేస్తారు? ఏదో వేరే వాళ్ళు పెళ్లి కోసమో వాళ్ళ చదువు కోసమో, మీ రక్త సంబంధికులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, లేదంటే మీరు ఎవరికన్నా బంధువర్గంలో వారికి ఆ విధంగా సహకారం చేస్తారు. ఆ అప్పు చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు నెల నెల వడ్డీ కట్టడం వల్ల మీకు రుణం ఇచ్చిన వాడు హ్యాపీగానే ఉంటాడు. చివరికి తీర్చినప్పుడు కూడా పెద్ద మొత్తంలో తీర్చవలసి ఉంటుంది తప్ప ఎటు చెప్పినా దీనివల్ల ఇతరులు లాభపడతారు, మీరు నష్టపోతారు. అంటే దీంట్లో మీరు ఏమీ అనుభవించింది ఉండదు, కేవలం ఇతరుల కొరకు చేస్తారు, మీరు నష్టపోతారు. కాబట్టి చాలా వరకు మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏమాత్రం పొరపాటు పడినా, అంటే ముఖ్యంగా ఏంటంటే ఇతరులకి ఎవరికైనా షూరిటీ పెట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కంపల్సరిగా మీరు రుణంలో ఇరుక్కునే అవకాశం ఉంది. కేవలం ధనుసు రాశి వారి జీవితంలో ఒకటి అప్పుల వల్ల ఇబ్బంది పడి నష్టపోతూ ఉంటారు, రెండు వివాహం ద్వారా అవచ్చు, అన్య స్త్రీల వల్ల అవచ్చు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు మీ యొక్క పరపతిని కూడా కోల్పోతూ ఉంటారు. అది కేవలం శుక్రుడు మీ జాతకంలో బలహీనంగా ఉండడం వల్ల. మరి కేవలం మీరు ప్రస్తుతం ఈ శుక్రుడు మీకు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, ఎక్కడా శత్రు స్థానంలో సంచరిస్తూ చాలా బలహీనంగా ఉన్నాడు. అందుకని మీ ధర్మ కార్యక్రమాలకు విరుద్ధంగా, మీ యొక్క నిజాయితీకి విరుద్ధంగా కొన్ని ప్రవర్తించవలసి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు కర్మస్థానంలోకి వచ్చుతూ అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలిసి ఉండడం వల్ల గతంలో మీరు చేసిన పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ పొందవలసి ఉంటుంది. అది వృత్తిలో ఏదన్నా పొరపాటు చేయడం వల్ల, లేదంటే మీరు ఎవరికన్నా వేరే వాళ్ళని ఆదరించి వాళ్ళని పెంచి పోషించడం వల్ల వాళ్ళ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు రావచ్చు, అదనపు బాధ్యతల వల్ల ఏదన్నా మొత్తం మీద మీరు జీవితంలో ఈ స్త్రీ వల్ల, ఒక మంచి నడవడిక లేని స్త్రీ వల్ల, అలాగే రుణం చేయటం వల్ల ఈ సమయంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. చాలా మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉన్నది. ఒకవేళ మీరు ఇంకా ఇప్పుడే జీవితంలో ప్రవేశం ఉంచి ఉంటే, అంటే ఇప్పుడిప్పుడే ఉద్యోగం వచ్చి యవ్వనంలో ఉంటే, ఈ సమయంలో మీరు ఒక అన్య స్త్రీ వల్ల మోసపోయే అవకాశం ఉంది. అది ప్రేమ పేరుతో అవ్వచ్చు, పెళ్లి పేరుతో అవ్వచ్చు, స్నేహం పేరుతో కావచ్చు. అందువలన కొద్దిగా మీరు సభోసిద్ధంగా మీ ఉన్నటువంటి హెల్పింగ్ నేచరు, సహాయ గుణం వల్ల ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఒక విధంగా ఏదో అభాగ్యులు ఇబ్బందుల్లో ఉన్నాడు వాళ్ళని ఆదుకుందామనే ఉద్దేశంతో మీరు ఏదో వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు. వాళ్ళు వేరే విధంగా అనుకొని ఆలోచించుకొని పూర్తి బాధ్యత మీ మీద వేసి మిమ్మల్ని పూర్తిగా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేసి మిమ్మల్ని ఒక విధంగా మీ మొగమాటన మంచితనాన్ని ఉపయోగించి మిమ్మల్ని బ్లేమ్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి త్యాగాలకో ఆదర్శాలకో వెళ్ళవచ్చు, కానీ అది చూసుకొని అవతల వాళ్ళు పరిస్థితిని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలకి దూరంగా ఉండండి. అలాగే ఎంత దగ్గర వారైనా వారి కొరకు మీరు అప్పు చేయడం కానీ షూరిటీ పెట్టడం కానీ ఈ రెండు నెలల్లో ఇంచుమించుగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించండి. దాని తర్వాత పరిస్థితులు ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. శుక్రుని యొక్క ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మగవారు స్ఫటిక మాల ధరించడం అన్నది చాలా అనుకూలిస్తుంది. దీనివల్ల మీరు ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఆర్థిక పరంగా స్థిరపడడం, మనసు కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువలన కంపల్సరిగా మరి ఈ సమయంలో మీరు స్ఫటికమాల ధరించడం అన్నది ఉత్తమం. అలాగే ఆర్థిక పరంగా వ్యాపార అభివృద్ధికి గోమతి చక్రాలు ఒక 11 తీసుకొని చక్కగా శుభ్రంగా ఉన్నటువంటివి తీసుకొని ఒక కవర్లో, ప్లాస్టిక్ కవర్లో బయటకు కనబడే విధంగా క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల
చాలా మంచిది. అలాగే మరి అవకాశం ఉన్నవాళ్ళు, మీ ఇంట్లో అవకాశం ఉండి మీకు ఆనవాయితీగా ముడుస్తుంటే చిన్నది ఒక బొటన వేలు ప్రమాణం గలది స్ఫటిక శివలింగం కానీ స్ఫటిక శ్రీచక్రం కానీ వీలైతే రెండు ఒక చోట ఉంచుకొని మరి స్ఫటిక శ్రీచక్రానికి కుంకుమతోనూ పూజ చేయాలి, లేదంటే కుంకుమతో కప్పి ఉంచాలి. స్ఫటిక శివలింగాన్ని ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శుభ్రమైనటువంటి వాటర్తో అభిషేకం చేస్తూ వీలైతే మారేడు దళం అక్కడ ఉంచడం వల్ల 100% మీ యొక్క ఈ శుక్రగ్రహ ఇబ్బందులు తగ్గుతాయి. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల యొక్క అంటే ముఖ్యంగా అమ్మాయిల యొక్క పుట్టినరోజుకి కానీ వాళ్ళు వాణి ఫంక్షన్కి కానీ లేదంటే వారికి వివాహం అవుతున్నప్పుడు మీరు ఆ ఫంక్షన్లో పాలకోవా అక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి పంచిపెట్టడం, లేదా పెద్దగా భోజనాలు చేస్తుంటే పెరుగు ఆవు పెరుగైనా పెరుగైనా ఒక 5 లీటర్లు ముఖ్యంగా 6 లీటర్లు పెరుగు ఈ పెళ్ళి జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి కామన్గా ఇస్తుంటారు కదా మన ఊరిలో అలాగే ఇవ్వటం. ఈ విధంగా చేయడం వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో మరి ఏదన్నా హనుమాన్ టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ 6 గులాబీ పువ్వులు వారికి టెంపుల్లో ఇవ్వడం, 6 ప్రదర్శనలు చేయడం వల్ల కంపల్సరిగా శుక్రుని యొక్క అనుగ్రహానికి పొందుతారు. ముఖ్యంగా స్త్రీలకి ఆరాధించడం అంటే వాళ్ళకి మీ ముఖ్యంగా అక్క చెల్లెలకి విలువైనటువంటి పట్టు వస్త్రాలు బహుకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరి ఇప్పుడు వస్తున్నటువంటి నెల వస్తున్నటువంటి రాఖీ పండుగ రోజు మీ ఎవరైతే మీ యొక్క శ్రేయస్సు ఉన్నతి కోరుకుంటారో వారితో రాఖీ కట్టించుకోవడం వల్ల కూడా మీకు శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది. స్వస్తి.